దత్తత ముహూర్తం దగ్గర పడింది, లేచి ప్రమాణం చేయండి. నేను పుట్టిన ఈ నేల సాక్షిగా నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా హిందూ సంప్రదాయానికి బద్ధుడనై మీకు తలకొరిపి పెట్టే కొడుకునవుతాను. సాంఘిక ఆచారాల్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను. ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా, మీ దత్తపుత్రుడుగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను. నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని, పేగు తెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను. ఈ క్షణం నుంచి ఈ కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానం. ఆపండి. ఏమిటి పతంగం? పతంగం కాదు, పుణ్యకార్యం, దత్తత స్వీకారం. అవును, క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను. నా ఇంటి పేరు మారిపోయింది. ఆవేశంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా? ఆవేశం నాది కాదు, మీది. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది. ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది. ఏ వ్యక్తి పేదపాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు. మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష. ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు, భారత శిక్షా స్మృతిలో అచ్చే ఉండకపోవచ్చు, భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ దొరకపోవచ్చు. కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు, ఈ వంశానికి ఒక్కడిని. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్లో అంచెదలు రా, కమ్మడి సీజన్లో పుట్టినండి. సరిగానే కమ్మడి కజ్జప్రానగనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందంటరా. సెంటర్లు చేంజ్ అవుతుందిలేండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళకపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పేక బిసికి చంపించుకుంది నేను. ఇయ్యే కదా రెండు పాత్రలు. అంతేకదండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలెంత అందంగా అటవలేంటి నాన్న. అగో ఏమిటి వదిన ఇది?